हेलो एवरीवन, वेलकम टू आरएसए वर्कशॉप। वीडियो में मैं सेवंथ क्लास एफए थ्री तेलुगु पेपर की चूदा। एग्जाम 2023 जी फस्ट चूँ कलुनक अर्धम कौली। सो आंसर बी दुर्जन कलुनक। नेक्स्ट सेकंड बिट चूँ गीत गीस पदम व्यतिरेक पदम। सो चीकट व्यतिरेक आंसर सी वेलुगु। నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, కింది పదాల్లో నిత్య బహువచన పదమును గుర్తించండి. ఆప్షన్ ఏ నీళ్ళు బహువచనం, నిత్య బహువచనం. నెక్స్ట్ కింది ఇచ్చిన పదానికి వికృతి పదం రాయండి. సో రథముకి వికృతి సి అరథము. నెక్స్ట్ విడదీసిన పదం ఏ సంధికి సంబంధించింది తెలపండి. శల ప్లస్ ఏరు శల ఏరు, ఇది అకార సంధికి సంబంధించింది. నెక్స్ట్ సిక్స్త్ వన్, గీత గీసిన ప్రత్యామ్నాలు ఏ విభక్తికి చెందినవో తెలపండి. సో ఆన్సర్ పట్టి వలన, ఇవి పంచమీ విభక్తి. ఆప్షన్ డి. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, గీత గీసిన పదాన్ని విడదీసి సంధి పేరు గుర్తించండి. సో కట్టా కడా ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ బి, కడా ప్లస్ కడా ఆమ్రేడ్తో సంధి. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చాడు చదవండి, క్రింది వాటిలో శ్రీనివాస్ స్థాపించిన ట్రస్ట్ చేయని పని ఏది. చేయని పని ఆన్సర్ బి, పిల్లలకి ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇవ్వడం. నెక్స్ట్ శ్రీనివాస్ స్థాపించిన సంస్థ పేరు ఏమిటి. సంస్థ పేరు డి, పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అవుతుంది. నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి, శ్రీనివాస్ సేవా సంస్థ స్థాపించడానికి గల ముఖ్య కారణం ఏమిటి. ముఖ్య కారణం, ఆయన సామాన్య మానవుడు అయినప్పటికీ సంఘ సేవ చేయవలననే తపన కలవాడు. ఆన్సర్ డి. నెక్స్ట్ లెవెంత్ వన్ చూడండి, దాతలు ముందుకు రావడానికి గల కారణం ఏమిటి. ఆప్షన్ సి, పిల్లలు బాగా చదవడం, శ్రీనివాస్ చేస్తున్న మంచి పని చూసి ముందుకు వచ్చారు. నెక్స్ట్ పద్యం ఇచ్చాడు, ఆన్సర్ రాయాలి. కవి పద్యంలో ఏ లోహం గురించి చెప్పిను. సో ఆన్సర్ సి ఇనుము. నెక్స్ట్ థర్టీన్త్, కవి ఇనుమును దేనితో పోల్చి చెప్పాను. సో దేనితో పోల్చాడంటే ఆన్సర్ మనస్సు బి. నెక్స్ట్ ఫోర్టీన్ చూడండి, పద్యం యొక్క అంతరార్థం ఏమిటి. సో పద్యం ఇచ్చాడు, అంతరార్థం అయ్యాడు. సో ఆన్సర్ డి, కాల్చి విరగొట్టిన ఇనుము అతికినట్లు విరిగిన మనసు తిరిగి అతకదు. నెక్స్ట్ ఫిఫ్టీన్ చూడండి, మరి అంట అను పదమునకు పద విచ్చితి, మరి ప్లస్ అంట ఈ సంధి పేరు అడిగాడు. ఆన్సర్ ఎడగామ సంధి. నెక్స్ట్ సెక్షన్ బి ఇచ్చాడు, క్రింది వాక్యం చదివి ఏదైనా ఒక సమాపక మరియు అసమాపక క్రియను గుర్తించి రాయండి. సో చదవండి, మీకు సమాపక క్రియ నిద్రపోయాడు, అసమాపక క్రియ వెళ్ళి రాసి వచ్చి పోయి. నెక్స్ట్ సెవెంటీన్త్, 2 మార్క్స్ ఇచ్చాడు, కింది పద్యపాదం చదివి గీత గీసిన పదంకి అర్థం తెలిపండి, సొంత వాక్యం రాయండి. సో కనకంబు బంగారం, సామాన్య మానవునికి బంగారం ధరలు అందుబాటులో లేదు. నెక్స్ట్ క్షమ, క్షమ అర్థం ఏంటి, ఓర్పు. సొంత వాక్యం, ఓర్పు కలిగిన విద్యార్థి అనుకున్న ఫలితాలు సాధిస్తాడు. నెక్స్ట్ ఎయిటీన్ చూడండి, అసంపూర్ణ నినాదాన్ని మీ సొంత మాటలతో పూరించండి. సో అన్నదానం మన ఆకలి తీస్తుంది, అక్షర జ్ఞానం మన విజ్ఞానం. నెక్స్ట్ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, చల్లని గాలి మనసుకు హాయిని హాయినిస్తుంది.